తెలుసుకోవాలి. ఇది ఎలా ఉంది అనేది చూపించడం మాత్రమే వస్తుంది, కానీ బాగా చేయడం మళ్ళీ అందులో ఉన్నటువంటి పొరపాటు లేకుండా రాయడం అనేది మళ్ళీ శర్మగారి పనే కానీ కంప్యూటర్ పని మాత్రం. కాబట్టి చాలా ఇక్కడ కూర్చొని మాట్లాడిన కొద్దీ అనేక దీంట్లో ఉన్నటువంటి పాసిబిలిటీస్ నాకు స్ఫురిస్తూ ఉన్నాయి. అవధాని గారికి వేయమని చెప్పారు. ఇది ఎలా ఉందంటే గడ్డివాములో ఒక సూది కనుక పడితే దాన్ని బయటికి తీసినట్టుంది. ఎటు చూచినా నిద్రావస్థలో కూడా ప్రశ్నలే ప్రశ్నలు కనపడుతున్న నాకు ప్రతి మానవుడు ఒక ప్రశ్నగా, జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్టు ఒక సమస్యగా ఈనాడు పరిణమించిన సందర్భంలో నేను ఏ ఒక ప్రశ్ననైనా ఇన్ని ప్రశ్నల్లో నుంచి వేరు చేస్తే తక్కిన వాటికి అన్యాయం చేసిన వాడిని అవుతా. అందుకని కవికి తన భావనను అనుసరించి ఈ క్షణంలో ఆయన మనస్థితిని అనుసరించి అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్ఫురిస్తుందో దానిపైన ఆయన జవాబు చెబితే బాగుంటుంది. పూజ్యులు ప్రధానమంత్రి శ్రీ నరసింహారావు గారికి సప్రశ్రయ నమస్కారాంజలి. సకల భారతమును శాసింపగలవాడు, సకల భారతమును శాసింపగల రేడు. ప్రశ్న వేయకుండా ప్రశ్న వేసే సకల భారతమును శాసింపగల రేడు. ప్రశ్న వేయకుండా ప్రశ్న వేసే ప్రశ్న ఏది నాకు ప్రశ్నాసమూహాన, ప్రశ్న ఏది నాకు ప్రశ్న సమూహాన. ప్రశ్న మిగిల నాకు ప్రశ్నగాను. భారత ప్రధాని నరసింహారావు గారు అని ఎంత ఆదరము, వారి భాషాధురీణత, వారి వ్యక్తిత్వ పరిమళము, ఇవన్నీ కూడా నాకు విశేష ఆకర్షకాలు. జయ భారత ప్రతిభామయ ప్రధానమంత్రి, జయ భారత ప్రతిభామయ ప్రధానమంత్రి. సరస్వతీ చేతిలోని వీణా తంత్రి. జయ భారత ప్రతిభామయ ప్రధానమంత్రి, సరస్వతి చేతిలోని వీణా తంత్రి. పదునెరిగిన పసదెలిసిన పరిపాలన మేధావి, పదునెరిగిన పసదెలిసిన పరిపాలన మేధావి. పలుబాసలు రసనదిరుగు చదువులం మకిమ్మోవి. సరస్వతీదేవి పెదవి పివి గారు.
పదు నెరిగిన పస తెలిసిన పరిపాలన మేధావి పలువాసలు రసన దిరుగు చదువులం మహిమోవి పివి 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 భారతదేశ పుఠీవి ఎంత చదివినావో నీవంత ఒదిగినావు ఎంత చదివినావో నీవు అంత ఒదిగినావు ఎంత ఒదిగినావో నీవు అంత ఎదిగినావు గాంధీజీ ఆయుధము సత్యము అనవద్యము గాంధీజీ ఆయుధము సత్యము అనవద్యము పివి మీ ఆయుధము మౌనము అసమానము పివి మీ ఆయుధము గాంధీజీ ఆయుధము సత్యము అనవద్యము పివి మీ ఆయుధం మౌనము అసమానము జ్ఞానే మౌనం మాటకు మీరే ఉదాహరణము. తెలిసి మౌనంగా ఉండటం చాలా కష్టమైన పని. జ్ఞానే మౌనం క్షమాశక్తవు అన్నాడు కాళిదాసు. దానికి అక్షరోదాహరణ శ్రీ పివి గారు. కులమత భేదాల గురించి కలికల్మషమిల్లదృంచి అవతరించు నరసింహ నీకైనా ప్రణతీదే. సింహాసనము గొప్ప ప్రలోభహేతువు ఎవరికైనా, అయితే అది కొందరికి మాత్రమే విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది సింహాసన దేవత. కౌవించే కథ పెంచే సింహం సింహాసనం, అదెప్పుడు కవ్విస్తూ ఉంటుంది, అక్కడి నుంచి కథ పెరుగుతూ ఉంటుంది. కౌవించే కథ పెంచే సింహం సింహాసనం జూలు కదిపి ధూళి దులుపు సింహం సింహాసనం జూలు కదిపి ధూళి దులుపు సింహం సింహాసనం జూలును కళ్యములాగా మలసగలుగు మేధావి సింహం జూలును కళ్యములాగా మలసగలుగు మేధావి అసమాన ప్రతిభారవి మీరే పీవి. గడ్డివామిలు సూది తీసినట్లు అన్నారు. నిజానికి వారికి ఉన్నటువంటి బాధ్యతలు సమస్యలు ఇన్నింటి ఇంత వలయములో వారి ఇక్కడకు దయచేయటం అన్నది కేవలం తెలుగువారి అదృష్టము, నా అదృష్టము, అవధాన సరస్వతి యొక్క అనుగ్రహము అని నేను భావిస్తున్నాను. ఎంత కష్టమైన ప్రశ్న చూసారా, ప్రశ్న తీసుకోండి అన్నారు. నాకు ఇంతదాకా ప్రశ్న దొరకటం లేదు, అన్వేషిస్తూనే ఉన్నాను ఏమి ప్రశ్న తీసుకోవాలి. మౌనము అని అందుకే చెబుతున్నాను, మౌనములో ప్రశ్న వస్తే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు మౌన ప్రశ్న వేశారు నాకు. మౌనముగా ప్రశ్నమునే మౌనము మౌన ప్రశ్నెను నాకై మానితముగా వేసినారు మాన్య మనస్వీ మౌన ప్రశ్నెను నాకై మానితముగా వేసినారు మాన్య మనస్వీ
దీను తరీతిని నేని దీను తరీతిని నేని గానమునన్ బదులు నిత్తు కై కొనుమయ్యా.